శరద్ పవార్కి అన్న కొడుకు సోదరుడు కొడుకు అజిత్ పవార్ పార్టీని అతనే కీలకంగా చూసుకుంటుండేవాడు అయితే తన కుమార్తెకి పార్టీ పగ్గాలు ఇవ్వడానికి సిద్ధపడి అజిత్ పవార్ని పక్కన పెట్టాడు శరద్ పవార్ గతంలోనే ఓసారి అజిత్ పవార్ ఓసారి బహిష్కరించే బయటకు వచ్చేసి బీజేపీతో కలిస్తే మళ్ళీ కుమార్తెను పంపించి అతను కన్వీన్స్ చేసి వెనక్కి తీసుకొచ్చాడు శరద్ పవార్ ఫైనల్గా మొన్నటిసారి తెగించేసి పార్టీని చీల్చుకుంటూ వెళ్ళాడు శరద్ పవార్ అంటే గౌరవం బోలేదు కానీ పార్టీ నాశనం చేస్తున్నారు కాబట్టి నేను మెజార్టీ వాళ్ళతో యువతలకు వచ్చానంటూ శరద్ పవార్కే పార్టీతో సంబంధం లేదని ప్రకటించాడు అజిత్ పవార్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ అధిష్టానం తరపున అమిత్ షా ఈ విధానాన్ని సమర్థిస్తూ తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్పై కేంద్ర మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇద్దరు నేతలు ఆదివారం పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒకే వేదిక మీద ఆశీనలు అయ్యారు ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ చాలా కాలం తర్వాత మీరు ఇప్పుడు సరైన స్థానంలో ఉన్నారు కానీ చాలా ఆలస్యమైంది అని గుర్తు చేశారు అజిత్ పవార్తో కలిసి నేను పాల్గొన్న మొట్టమొదటి కార్యక్రమం ఇది ఈ సందర్భంగా ఆయనకు ఒక క్వశ్చన్ చెప్పదలుచుకున్నా చాలా కాలం తర్వాత ఆయన ఇప్పుడు సముచిత స్థానానికి చేరుకున్నారు ఆయన ఎప్పుడు ఇదే స్థానంలోనే ఉండటం సవవు కానీ ఈ స్థానంలోకి ఆయన చాలా ఆలస్యంగా వచ్చారు అని అమిత్ షా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీఎం షిండే డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు నెల క్రితం ఎన్సీపీని జీల్చిన అజిత్ పవార్ ఏకనాథ్ షిండే సరజ్జులను శివసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో చేరినటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు అన్నది కీలకం ఇక్కడ షిండే అజిత్ పవార్ వీళ్ళందరి ద్వారా కలుపుకుని బీజేపీ ఒక కొత్త ఫోర్స్ తయారు చేయాలని చూస్తుంది కానీ ఎంత మేరకు సక్సెస్ అవుతుందని రేపటి ఎన్నికల్లో కానీ తెలుదు